న్యూస్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జెడ్ కేటగిరీ భద్రతలోకి వెళ్లారు. ఆరుగురు బృందంతో కూడిన సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు లోకేష్ కు రక్షణ కవచంగా ఈ ఉదయం నుంచే విధుల్లోకి చేరాయి. ఇప్పటి వరకు వై కేటగిరీ భద్రతలో ఉన్న లోకేష్ కు జెడ్ కేటగిరీ కల్పించాలని కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం నుంచే జెడ్ కేటగిరీ భద్రతలోకి లోకేష్ వెళ్లారు. షిఫ్ట్ కు ఆరుగురు చొప్పున మొత్తం 3 షిఫ్ట్లలో 24 గంటలు ఆయనకు వారంతా రక్షణ కవచంగా నిలవనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆయనకు భద్రతను జెడ్ కేటగిరీకి పెంచుతూ ఆదేశాలిచ్చింది. 2016 ఏవోబీ ఎన్కౌంటర్ తర్వాత లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ఆనాటి సెక్యూరిటీ రివ్యూ సిఫారసు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లోకేష్ కు భద్రతను పూర్తిగా తగ్గించింది. గతంలో సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫారసులను సైతం పక్కనబెట్టి ఆయనకు కేవలం వై కేటగిరీ భద్రతను మాత్రమే కల్పించింది. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సార్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు 14 సార్లు రాష్ట్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి భద్రత పెంచాలి అని లేఖలు రాశారు. ఇటీవల యువగళం పాదయాత్రలో లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని అనేక మార్లు వైసీపీ మోకలు భౌతిక దాడులకు పాల్పడ్డాయి. గతంలో మావోయిస్టుల హెచ్చరికలు, భద్రతా పరంగా నిఘా వర్గాల హెచ్చరికల్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం లోకేష్ కు జెడ్ కేటగిరీ కల్పించాలి అని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం ఉదయం నుంచి లోకేష్ కు జెడ్ కేటగిరీ బందోబస్తును కల్పించారు. కేంద్ర భద్రతా బలగాల్లో కీలకమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది లోకేష్ కు రక్షణ కవచంగా ఉండేందుకు ఈ రోజు ఉండవల్లి నివాసానికి చేరుకుని వెంటనే విధుల్లో చేరారు. గత సంఘటనల నేపథ్యంలో తాజాగా లోకేష్ కు భద్రత పెంచింది కేంద్ర హోంశాఖ. లోకేష్ ప్రజా సమూహంలోకి వెళ్లడంతో పాటు ఏ కార్యక్రమానికి హాజరైనా జెడ్ కేటగిరీ భద్రతా సిబ్బంది నిత్యం వెన్నంటే ఉండనున్నారు. 24 గంటల పాటు లోకేష్ కు రక్షణగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉంటారు అని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి.